Indo-British Advanced Pain Clinic, Noppimayam, Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే శ్రీచక్రం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. శ్రీచక్రాన్ని అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనే ఒక క్వశ్చన్ని. అయితే నిజంగా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఎందుకు పెట్టుకోకూడదు అని ఒక క్వశ్చన్ తీసుకుంటే గనక మనం ముఖ్యంగా శ్రీచక్రంలో అమ్మవారు కొలువై ఉంటారు అని చెప్పి వింటుంటాం. అమ్మవారు కొలువై ఉన్నారు, అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చున్నారు అని అంటే రకరకాల నియమాలు పాటించాల్సి ఉంటుందేమో, మనం నిత్యం పూజ చేయాల్సి ఉంటుందేమో, నైవేద్యం నివేదన చేయాల్సి ఉంటుందేమో, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. అయితే ఏంటి నిజంగా శ్రీచక్రంలో అమ్మవారు కొలువై ఉన్నారా, ఇంకా ఎటువంటి దేవతలు అందులో కొలువై ఉన్నారు, నిజంగా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, లేదు అనంటే మనందరం అనుకున్నట్టుగా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదా, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రీచక్రం అనగానే చాలా మందిలో ఒక రకమైన భయం, చాలా శక్తివంతమైనది, ఏకంగా అందులో అమ్మవారే తిష్ట వేసుకొని కూర్చున్నారు, నిజంగా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం కరెక్టేనా, పెట్టుకుంటే ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, రకరకాల సందేహాలమ్మా. నిజంగా అందులో ఎటువంటి దేవతలు కొలువై ఉన్నారు, ఎటువంటి నియమాలు పాటించాలమ్మా? చాలా మంచిదమ్మా, చక్కగాను. చాలా మందికి మీరు చెప్పిన ఈ అపోహల్లోనే ఉండిపోతున్నారు. శ్రీచక్రము మనకు లలితా శాస్త్రంలో లాస్ట్ లో వస్తుంది. శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఈ శ్రీచక్రంలోనే అమ్మవారు కొలువై ఉంది. ఎక్కడ? శివ శక్తి రూపిణిలో, శివుడు శక్తి కలిసిన రూపంలో, బిందు రూపంలో అమ్మవారు ఉంటారు. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయమ్మా. 9 ఆవరణలు ఉంటాయి. ఆ 9 ఆవరణలో 9వ దాంట్లో ఒక బిందు రూపంలో ఆవిడ ఉన్నారు. మధ్యలో ఉంటారు. బిందు రూపంలో మధ్యలో ఉన్న ఆవిడ అమ్మవారు శివశక్తి రూపంలో ఉంటారు. ఇద్దరు ఒకటే. ఇప్పుడు మీరు అడిగారు కదా పూజ చేయొచ్చునా ఏమిటి, తప్పకుండా పెట్టుకోవచ్చునమ్మా. శ్రీచక్రం అనేది అమ్మ. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మన ఇంట్లో మన అమ్మ వస్తున్నారు, మన సొంత తల్లి వస్తున్నారు అంటే అమ్మ మీరు రావద్దు వెళ్ళిపోండి అంటామా? అసలు ఇంకా సంతోషం, ఎంత ఆనందం అమ్మా. అమ్మ వస్తుంది అంటే మనం నిజంగా అన్ని పనులు మానుకుని ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాము. అమ్మ అంటే ఇది కూడా అమ్మే కదమ్మా. మన అందరికీ ఆవిడ అమ్మ. అమ్మలగన్నా అమ్మ, ముగ్గురు అమ్మలకి మూలపుటమ్మ. ఈ అమ్మని మనం ఎలా వద్దంటే చెప్పండి. శ్రీచక్రం తప్పకుండా ఉంచుకోవచ్చును. చిన్న శ్రీచక్రాలు దొరుకుతాయమ్మా, చాలా చక్కగా ఉంటాయి. మనకి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో దొరుకుతాయి. ఆ చిన్న శ్రీచక్రం తెచ్చుకుని మన ఇంట్లో అమ్మవారు వస్తోంది అని చక్కగా మీరు పెట్టుకుని రోజు ఇంత కుంకం కానీ ఒక పుష్పం కానీ, మన పూజ ఎలా చేసుకుంటామో అలాగే దానికి కూడా కుంకం పుష్పం పెట్టండి. వేరే ఎక్స్ట్రాగా దాని గురించి మీరు ఏమీ చేయక్కర్లేదమ్మా. నైవేద్యం ఏదైతే పెడుతున్నామో, అందరి దేవుళ్ళు ఒకటే కదా, అదే నైవేద్యం ఆ అమ్మకు కూడా పెడతాము. అంతేకాని స్పెషల్గా దీని గురించి మనం ఏమీ పాటించక్కర్లేదమ్మా. చక్కగా అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకోవచ్చును, అమ్మగా పూజించవచ్చును. దానికి అభిషేకం చేసుకోండి, కుంకుమ పూజ చేసుకోండి, చాలా ఆనందంగా ఉంటారమ్మా. తప్పకుండా ఇది పెట్టుకోండి. కానీ అమ్మ, ఉపాసన చేసే వాళ్ళు మాత్రమే శ్రీచక్రం పెట్టాలి ఇంట్లో అంటుంటారు కదమ్మా, ఇదంతా అపోహన. ఉపాసన చేసే వాళ్ళు వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళు నిజంగా ఉపాసన, ఇప్పుడు మేము ఉన్నాము శ్రీ విద్యా ఉపాసకులము, మాకు పూర్తి ఒక ప్రొసీజర్ ఉంటుంది. శ్రీచక్ర పూజ అంటే నవావరణ పూజ, లలిత అమ్మవారు ఆ నవావరణ పూజ మాకు చాలా పెద్ద ప్రొసెసింగ్ ఉంటుంది. చేస్తాం మేము అన్ని, ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఆ పూజ చేయడానికి 3 అవర్స్ పడుతుంది. నిత్యం చేయాలమ్మా? లేదు లేదు, అంటే అది మేము అనుకుంటాము. ఎప్పుడు స్టార్టింగ్ లో మేము తీసుకున్నప్పుడు కంటిన్యూ చేస్తాము. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడెప్పుడు వీలుంటే అప్పుడప్పుడు చేస్తాము. నవరాత్రులు వస్తాయి, నవరాత్రుల్లో చేస్తాము, ఇలా పర్టికులర్ డేట్స్ లో చేస్తాము. కానీ మామూలుగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా అలాగే చెయ్యాలి, ఆ పద్ధతిలో చెయ్యాలి అలా ఉండదమ్మా. ఆ పద్ధతులు వేరు ఉంటాయి, అది ఉపాసకులు చేస్తారు. కానీ నార్మల్ గా మన అందరము కూడా ఆ పద్ధతులు వద్దు. మీరు లక్ష్మీ అష్టోత్తరం ఏదో చదువుతారు కదా, ఏదో ఒకటి చదివినప్పుడు కుంకుమ పూజ, చేతిలో కుంకుమ పువ్వు పెట్టుకుంటారు, పెట్టుకుని అలా వేయండి. పోనీ అది కూడా రాదంటే 5 సార్లు శ్రీమాత్రే నమః అనండి. అమ్మవారికి ఎంత ఇష్టమో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః దాని యొక్క అర్థం తెలుసా అమ్మా? శ్రీ అంటే మంగళప్రదము, శుభము. ఆయన అమ్మకి మాత్రి అంటే అమ్మ. నమః మనం అమ్మని నమస్కారం చేస్తున్నాము. అమ్మవారిని ప్రతి క్షణము నమః నమః అమ్మ నిన్ను నేను నమస్కారం చేస్తున్నాను, నీ పాదాభివందనం చేస్తున్నాము, నీకు వందనం ఇస్తున్నాము అని మనం చక్కగా మన గ్రాటిట్యూడ్ మన కృతజ్ఞత అలా ప్రతిసారి చెప్పుకుంటున్నాం అనమాట. ఆవిడ ఎంత సంతోషిస్తుందో చక్కగాను. అలాగే ఏమీ అక్కర్లేదు, అసలు మనం మంత్రాలు కూడా వద్దు. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఇంత కుంకం వేయండి అమ్మా, మీకు ఎన్నో మంత్రాలు చదివిన ఫలితం ఇందులో వస్తుంది. మీకు ఈ చిన్న మంత్రంలో శ్రీమాత్రే నమఃలో అంత పవర్ ఉంది. అదొక్కటి చేసుకుని మన కామన్ గా అందరికీ కూడా ఇది. కానీ పెద్ద పెద్ద ఉపాసనలు ఉంటాయి, దాని పూజలు ఉంటాయి, తప్పకుండా వాళ్ళు అలా మేమందరం అలా చేస్తాము. కానీ అందరూ కామన్ గా అందరూ అలా చేయక్కర్లేదు, భయపడద్దు కూడా. చక్కగా పెట్టుకోండి, పెట్టుకుని ఇప్పుడు ఎలా చెప్తున్నానో చెయ్యండి. వస్తే కనుకైతే ఖడ్గమాల నేర్చుకున్న వాళ్ళైతే శ్రీచక్రం అంతా కూడా ఖడ్గమాల. మనకు ఖడ్గమాలనే అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రము. అమ్మవారి యొక్క శక్తులందరూ పరిచారక దేవతలందరూ కూడా పరివార దేవతలందరూ కూడా అమ్మవారికి ఖడ్గమాలలో ఉంటారు. శ్రీచక్ర పూజ అంతా ఖడ్గమాలతో చేస్తాము. ఎవరికైతే ఖడ్గమాల స్తోత్రం చిన్నదే ఉంటుందమ్మా, అమ్మవారి దేవతల పేర్లు ఉంటాయి అందులోను. ఈ శ్రీచక్రంలో అమ్మవారి పరివార దేవతలు ఉంటారు, అందరూ కొలువై ఉండి అమ్మవారు చక్కగా మధ్యలో ఉండి చుట్టూ పరివార దేవతలతో ఉంటుంది. ఇది శ్రీచక్రము. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, చూపిస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదమ్మా, అందరూ కనిపిస్తుంది కదా. చూడండి అమ్మా, ఇది శ్రీచక్రము. ఇది మనకి యంత్ర రూపంలో ఉంది. అలాగే చక్కగా మనకి శ్రీచక్రము మేరు రూపంలో కూడా ఉంటుంది. పర్వతం మేరు అంటాము, మేరు రూపంలో ఉంటుంది. అది దానికి కూడా చేస్తాం అనమాట. కానీ ఇది మనకి చక్కగా ఒక డ్రాయింగ్ రూపంలో మనకి శ్రీచక్ర రాజం ఇక్కడ వచ్చింది. దీన్ని చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ శ్రీచక్రంలోనమ్మా 9 ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలు ఉన్న తర్వాత 9వ ఆవరణలో అమ్మవారు ఇక్కడ బిందు రూపంలో కొలువై ఉంటారు. సో ఈ 9 ఆవరణలోనూ అమ్మవారి యొక్క శక్తులందరూ ఇక్కడ ఉన్నారనమాట. అమ్మవారి శక్తి దేవతలందరి పేర్లు ఎప్పుడైతే మనం ఈ శక్తి దేవతలను తలుచుకుంటామో అందరూ ఆ సిద్ధులు ఆ ఆకర్షణ దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది మనకి తొలి ఆవరణ అనమాట. ఇక్కడ సిద్ధి దేవతలు ఉంటారు. అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈషిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే. ఇక్కడ ఈ తొలి 3 లైన్లలో ఫస్ట్ లైన్ ఉంది కదా, దీన్ని భూపురము అంటారు. ఈ 3 ఉన్నాయి. ఇది తొలి భూపురము, తొలిది. ఇందులో సిద్ధి దేవతలు ఉన్నారు. ఈ 3 లైన్లు ఈ రెడ్ కలర్ లో కింద రెడ్ కలర్ లో 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ 3 భూపురములు, 1వది, 2వది, 3వది. ఇప్పుడు చదివిన ఈ సిద్ధి దేవతలు అణిమా సిద్ధే, లగిమా సిద్ధే వీళ్ళందరూ కూడా ఈ భూపురంలో తొలి దాంట్లో ఉన్నారు. దీని తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇది సెకండ్ భూపురము. ఇక్కడ మాతృకా దేవతలు ఉంటారు. మాతృకా దేవతల పేరు విన్నారా మీరు? మాతృకా దేవతలు అంటే అమ్మవారి పరిచార దేవతలేను. మీరు ఎప్పుడైనాను అరుణాచలం వెళ్ళారా? అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అక్కడ సప్త మాతృకలు ఉంటుంది. అదొక వీడియో చేద్దాం, మేము వెళ్ళినప్పుడు లైవ్ చూసాము. అది సప్త మాతృకలు, వాళ్లే ఇక్కడ అష్టమాతృకుల పేరులో ఇక్కడ ఉన్నారనమాట. చూడండి, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, మొత్తం 8 మండుగురు. ఈ 8 మండుగురు కూడా మాతృకా దేవతలు అనమాట. ఈ మాతృకా దేవతలు 2వ భూపురంలో ఉన్నారు. దీని తర్వాత 3వ భూపురంలో మనకి ముద్రా దేవతలు అంటారు. ముద్రలు అంటేను అమ్మవారు ముద్రలు కూడా పలుకుతారు, పిలుస్తాం మేమందరూను. ఈ ముద్రా దేవతలు ఎలా ఉంటారంటే సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే. వీళ్ళు 10 మంది ముద్రాదేవతలు. ఈ ముద్రాదేవతలు 3వ భూపురంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా అమ్మవారికి ఈ 4 ద్వారాలు ఏదైతే ఉందో 4 ద్వారాలకి చుట్టూ, ఇందులో సిద్ధి దేవతలు, 2వ దాంట్లోనేమో మనకి మాతృకా దేవతలు, 3వ దాంట్లో ముద్రా దేవతలు వీళ్ళుంటారు. ఇది మనకి ఒక ఆవరణ అయింది. ఇది తొలి ఆవరణ. తొలి ఆవరణ నుంచి 2వ ఆవరణకి మనం వెళ్ళాలి. ఇక్కడ మనకి ఆకర్షణ దేవతలు ఉంటారు. అంటే ఒక్కొక్క ఆవరణలోనూ దేవతల పేర్లు అన్నమాట. ఈ మధ్యలో చూడండి మూడు ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ అమ్మవారు ఒక పరీక్ష పెడుతుంది. అంటే ఎవరైతే అమ్మవారిని చేరుకోవాలనుకుంటారో ఈ బిందు దగ్గరికి వెళ్ళి అమ్మను పట్టుకుని వెళ్ళాలనుకుంటారో అమ్మవారు స్టార్టింగ్ లోనే ఒక టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది అగ్నిగోళం అంటాము. అంటే ఇక్కడ అగ్నిగోళం ఉంటుంది. మనం అగ్నికి భయపడతాం కదా, ఇక్కడ కూడా అమ్మవారి అగ్నిగోళము చూస్తుంది. ఎవరు నా మీద భక్తితోటి ముందుకు వెళదాం అనుకుంటున్నారు, నన్ను చేరాలనుకుంటున్నారు, నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు అమ్మవారు ఇక్కడ టెస్ట్ చేస్తుంది. ఎవరైతే ఆ అగ్నికి భయపడరో ఏం పర్వాలేదు, అమ్మే చూసుకుంటుంది, అమ్మ ఉంది కదా, అమ్ముంటే అంతా ఉన్నట్టే. అందు గురించి భయపడకుండా ఎవరైతే వెళతారో మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాము. చాలా మంది ఇక్కడే భయపడిపోయి కష్టపడి బాబాయ్ ఎంత కష్టము ఎవరు వెళ్తారు అనుకుని మనం కొంత ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తాము, గివ్ అప్ ఇచ్చేస్తాము. అప్పుడు అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళలేకపోతాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అమ్మవారు ఇస్తుంది ఆకర్షణ దేవతలు. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. 16 మంది, ఇది 16 మంది ఆకర్షణ దేవతలు. ఎప్పుడైతే మనం ఈ ఆకర్షణ దేవతల పేరు తలుచుకుంటామో, మనం శ్రీచక్రానికి పూజ చేస్తామో, ఆకర్షణ అంటే ఏంటమ్మా, మనం ఆకర్షించుకోవడం, అట్రాక్షన్. సో ఇప్పుడు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షణ, స్పర్శ, వీటిలన్నింటిలోనూ ఆ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళని తలుచుకుంటామో మనకి అవంతా కూడా ఆకర్షించుకుంటాం. అంటే అమ్మవారు మనని ఆకర్షించుకుంటుంది, మనకు ఆ శక్తుల్ని ఇస్తుంది. ఆ శక్తి దేవతలు మనకు ఆ శక్తుల్ని ఇస్తాయన్నమాట. కామం ఉంటే కోరికలు, మనకి ఎప్పుడైతే ఏది కావాలో తప్పకుండా ఎప్పుడైతే ఈ నామం తలుచుకుని చేస్తామో మన కోరికలు ఆవిడ తీరుస్తుంది. బుద్ధి ఆకర్షణ, బుద్ధి ఇవన్నీ కావాలి కదమ్మా మనకి. ఈ ఆకర్షణ దేవతలు మనకి చక్కగా ఆ ఆకర్షణ శక్తి మనకి ఇస్తారనమాట. అందుకే కొంతమంది చూస్తుంటే ఆకర్షణ వాళ్ళు మనం వాళ్ళకి అలా అయిపోతాం. సో ఇవన్నీ ఎప్పుడైతే ఒక చక్కగా వాళ్ళు ఆ ఉపాసన చేస్తారో ఆ శక్తులు వాళ్ళలో వచ్చేస్తాయి. అందుకే వీళ్ళ గురువుల్లో ఋషుల్లో వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అంత చక్కగా ఉండగలుగుతారు. ఇక్కడ ఆకర్షణ దేవతలు. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మూడో ఆవరణకు వచ్చాం. ఇక్కడ అమ్మవారి యొక్క పరిచార దేవతలు 8 ఉన్నారు. ఈ పద్మం కనిపిస్తుంది కదా, అష్టదళ పద్మం. ఈ అష్టదళ పద్మంలో 8 దేవతలు ఉన్నారు. అనంగ కుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని. 8 అమ్మవారి యొక్క ఈ పరివార దేవతలు ఉన్నారు ఈ పద్మంలోను. ఏమ్మా వీటిలన్నింటికీ కూడానమ్మా ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈ చక్రం పేరు ఉంటుంది. ఒక్కొక్క చక్రం పేరు ఉంటుంది. ఆ చక్రం పరివారం అక్కడ ఒక్కొక్క దేవత ఆ చక్రాన్ని అంతని కూడా అధిష్టాన దేవత కూడా ఉంటుంది. ప్రతి చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. ఆవరణ ప్రతి ఆవరణకి ఉంటుంది. ఇప్పుడు మనకి దాని తర్వాత మనం 4th ఆవరణలోకి వచ్చాము. ఈ 4వ ఆవరణలో, ఈ 4వ ఆవరణలో మళ్ళీ మనకి ఇక్కడ సిద్ధి దేవతలు ఉన్నారు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వార్ధ సాధికే, సర్వ సంపత్తి పూర్ణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి. మొత్తం 14 మంది ఉన్నారు ఇక్కడ. 14 మంది అమ్మవారి యొక్క ఆకర్షణ దేవతలు ఇక్కడ ఉన్నారు. 14 మంది. సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్ధ సాధికే, సర్వ సంపత్తి పూర్ణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి. వీళ్ళు 14 మంది. వీళ్ళు పేర్లు తలుచుకుంటేనే మనకి చాలా చాలా ఆ వైబ్స్ మనలో కూడా ఆ దేవతల యొక్క ఆ మంత్రశక్తులు మనలో కూడా వస్తాయి. 4 తర్వాత మళ్ళీ మనం 5వ ఆవరణకు వచ్చాము. ఏమా ఇక్కడ దీని తర్వాత सर्वसिद्धि प्रदे सर्व संपत् प्रदे सर्व प्रियंकरी सर्व मंगलकारिणी सर्व काम प्रदे सर्व दुःख विमोचनी सर्व मृत्यु प्रशमनी सर्व विघ्न निवारिणी सर्वांग सुंदरी सर्व सौभाग्यदायिनी। ఇది 10 మంది ఉన్నారు ఏమ్మా ఈ వీళ్ళందరికీ చూడండి సర్వ సౌభాగ్యదాయిని ఏమిస్తుంది మనకి సౌభాగ్యాలు సర్వ సిద్ధి ప్రదే అన్ని సిద్ధులు సర్వ విఘ్న నివాసిని అన్ని విఘ్నాలు తొలగిస్తుంది పేర్లతోటే వస్తుందమ్మా మనకి అలాంటి దేవతలన్నీ ఇక్కడ ఉన్నారు ఇది మనకి 1 2 3 4 5 అయిపోయింది ఇప్పుడు 6వ దాంట్కి వచ్చాము सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्य प्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधि विनाशिनी सर्वाधार स्वरूपे सर्वपापहरे सर्वमंत्रमयी सर्व रक्षा स्वरूपिणी మొత్తం 10 మంది ఉన్నారు सर्व रक्षा स्वरूपिणी 10 మంది ఉన్నారు ఏమ सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्य प्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधि विनाशिनी सर्वाधार स्वरूपे सर्वपापहरे सर्वमंत्रमयी सर्व व्याधि विनाशिनी सर्वानंदमयी सर्वरक्षा स्वरूपिणी सर्वेप्सित फलप्रदे। ఇది 10 మంది ఉన్నారు చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయిని సర్వ ఐశ్వర్యములు ఇచ్చేది సర్వ ఐశ్వర్యములు అంటే మనకి ఏది కావాలో అన్ని ఇచ్చేది ఏ లోటు లేకుండా చూసుకునేది అలాగే సర్వ జ్ఞానమయి జ్ఞానం కావాలి కదమ్మా జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి మన దగ్గర అన్ని ఉన్నాయి డబ్బు ఉంది అన్ని ఉంది జ్ఞానం లేకుండా డబ్బుని మీరు ఏం చేసుకుంటారు ఆ డబ్బుని ఉపయోగించుకునే బుద్ధి కావాలి కదమ్మా ఆ బుద్ధి ఉంటే డబ్బుని ఉపయోగించుకుంటారు లేకపోతే అది ఏం చేస్తారు అందుకే జ్ఞానం చాలా ఇంపార్టెంట్ తో సర్వ జ్ఞానమయి దాని తర్వాత ఏం చెప్తున్నారు సర్వ వ్యాధి వినాశిని మనలో ఉన్న వ్యాధులన్నీ కూడా అమ్మవారు తీసేస్తుంది ఇలాంటి శక్తి దేవతలు ఇక్కడ మనకి 6వ దాంట్లో ఉన్నారు ఇప్పుడు 7వ దాంట్లో మనకి వశిన్యాది వాగ్దేవతలు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఈ 7వ ఆవరణలో వశిన్యాది వాగ్దేవతలు వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌళిని అని 8 అమ్మవారి యొక్క శక్తి దేవతలు ఇక్కడ ఉన్నారు ఏమ్మా ఇది 7వ ఆవరణ దీని తర్వాత మనకి ఇప్పుడు ఒక త్రికోణం కనిపిస్తుంది చూడండి అమ్మా ఈ త్రికోణం దగ్గర మనకి ఏంటుంటాయంటే తిథి దేవతలు మనకి చెప్తాను కదా పాడ్యమి విద్య తిథి అని తిథి దేవతలని ఈ 15 మంది తిథి దేవతలు ఈ ఈ త్రికోణం నుంచి పై వరకు 5 ఈ పై నుంచి ఇక్కడ వరకు 5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే భేరుండే వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి అని 15 మంది నిత్య దేవతలు ఈ త్రికోణంలో మొత్తం 15 మంది ఉంటారు త్రికోణాలు అనే చక్రం ఇక్కడ మనకి దీనికి ఒక స్క్వేర్ కింద మనం భావిస్తే 4 పక్కల బాణిని చాపిని పాషిని అంకుషిని వీళ్ళందరూ అమ్మవారి యొక్క చేతిలో ఉన్న ఆయుధములు చూడండి మనకు అమ్మవారి యొక్క ఆయుధములు పట్టుకుని ఉంది బాణిని చాపిని పాషిని అంకుషిని ఇవన్నీ అమ్మవారు పట్టుకుంది కదా అది ఇక్కడ ఉన్నారు అలాగే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అవునమ్మా అమ్మవారి దేవతలు ఆ ఆయుధ రూపంలో అమ్మవారు తన ఆయుధ రూపంలో పట్టుకుని ఉంది అమ్మవారి యొక్క స్వరూపము దాని తర్వాత ఇక్కడ ఈ త్రిభుణంలో 3 కోణాలు ఉన్నాయి మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని ఈ ముగ్గురు 3 కోణాల్లోనూ ఉన్నారు వీళ్ళందరూ కూడానమ్మా ఎనర్జీ పాయింట్స్ అంటే శక్తి దేవతలు కదా ప్రతి ఈ కోణానికి ప్రతి పాయింట్ కి ఎనర్జీ సెంటర్స్ అంటాం ఎప్పుడైతే మనము ఈ ఎనర్జీ సెంటర్స్ ని టచ్ చేస్తూ ఆ అమ్మవారి యొక్క నామం చదువుతూ మనం పూజ చేస్తామో ఆ సెంటర్స్ లో ఉన్న ఎనర్జీ మనకు వస్తుంది అందుకే ఈ సెంటర్స్ కి అంత ఎక్కువ విశిష్టత ఉంది మీరు ఏ స్తోత్రమైనా ఇంతమంది అమ్మవారి శక్తి దేవతలు ఎందులోనూ ఉండరు శ్రీ చక్రంలోనే ఉన్నారు అమ్మవారి చుట్టూ ఉన్నారు వీళ్ళందరూను ఇప్పుడు మనకి లాస్ట్ లో ఏం మిగిలింది బిందు రూపంలో ఉన్న అమ్మవారు ఇక్కడ ఉంది శివశక్తి ఐక రూపిణి లలితాంబిక ఇక్కడ ఉన్నారు ఆవిడ బిందు రూపంలో తన చుట్టూ ఇంతమంది పరివార దేవతలతో అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు చూడండి 4 కనిపిస్తున్నాయి సింబల్స్ చూడండి ఇక్కడ గణేశుడు అమ్మవారు అంటే మేము శ్రీచక్ర పూజ చేసినప్పుడు అంటారు అందరికంటే ముందు మనకి గణేశుడి యొక్క పూజ పర్మిషన్ కావాలి అంటే అమ్మవారి వరకు వెళ్ళాలంటే ముందు గణపతి దగ్గర మనం ఆ పర్మిషన్ తీసుకోవాలి. నాయన అమ్మ దగ్గరికి వెళ్తున్నాము మమ్మల్ని తీసుకెళ్ళు అని అడగాలి. ఇక్కడ గణేశుడికి పూజ చేస్తాము, ఇక్కడ ఎవరున్నారు సూర్యుడికి చేస్తాం అన్నమాట. సూర్యుడి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి లోపలికి తీసుకెళ్ళమని అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇది విష్ణుమూర్తి, విష్ణుమూర్తి ఇక్కడ విష్ణుమూర్తిని అడుగుతున్నాము మాకు శక్తినియ్యి మమ్మల్ని లోపలికి పంపించు, ఏ ఆటంకాలు రాకుండా చూసుకో అని చెప్పి. ఇక్కడ శివుడు, ఆఖరికి పరమేశ్వరుని, అయ్యా నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అని చెప్పి పరమేశ్వరుని మనం ప్రార్థిస్తున్నాము. వీళ్ళందరూ కూడా మనకి అమ్మవారి దగ్గరికి ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ లోపలికి వెళ్లేందుకు మనకి సహకరిస్తారు అందరూ చక్కగాను. అలాగే ఇక్కడ మనకి ఈ దేవతలందరూ ఈ శ్రీచక్రంలో ఈ ఒక్కొక్క చక్రానికి మనకి త్రైలోక్య మోహన చక్ర స్వామిని, ఇక్కడ త్రైలోక్య మోహనం ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది త్రైలోక్య మోహన చక్రము. అంటే ప్రతి చక్రానికి ఒక పేరు ఉంటుందని చెప్పాను కదా, అది త్రైలోక్య మోహన చక్రము. అలాగే ఇక్కడ సర్వాశ, రెండోది సర్వాశ పరిపూరక చక్ర స్వామిని, ఇది ఈ చక్రం పేరు. పూర్తి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు, అక్కడ ఒక్కొక్క అధిష్టాన దేవత. త్రైలోక్య మోహన చక్రము, అలాగే అక్కడ ప్రకట యోగిని, యోగిని దేవత ఉంటుంది. ఇక్కడ ప్రకట యోగిని అని అధిష్టాన దేవత. అలాగే ఇక్కడ గుప్త యోగిని, రెండో చక్రంలో గుప్త యోగిని అని అధిష్టాన దేవత యోగిని దేవత ఉంటుంది. మూడో దాంట్లో సర్వ సంక్షోభన చక్ర స్వామిని, గుప్తతర యోగిని, ఇక్కడ ఉండే చక్రేశ్వరి గుప్తతర యోగిని. ఇక్కడ మనకి సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని, సంప్రదాయ యోగిని, ఇక్కడ ఉండే యోగిని దేవత సంప్రదాయ యోగిని. ఈ చక్రానంతటికి అధిష్ట దేవత సంప్రదాయ యోగిని. సర్వార్థ సాధక చక్ర స్వామిని ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కులోత్తీర్ణ యోగిని అనే యోగిని దేవత ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఉంటుంది సర్వ రక్షాకర చక్ర స్వామిని, అంటే అన్నింటి నుంచి రక్షించే చక్రము, అన్నింటికి రక్షణ కలిగించే చక్రము. ఈ చక్రం పేరు సర్వ రక్షాకర చక్ర స్వామిని. నిగర్భ యోగిని, ఇక్కడ ఉండే యోగిని దేవత నిగర్భ యోగిని. అంటే ఇక్కడ చూడండి మనం సర్వ రోగహర చక్ర స్వామిని, ఈ వశిన్యాది వాగ్దేవతల యొక్క చక్రము సర్వ రోగ చక్ర స్వామిని, అన్ని రోగాల నుంచి హరించే చక్రం పేరు మనకి ఈ చక్రం అన్నమాట. ఈ ఏడో చక్రం ఏదైతే ఉందో సర్వ రోగహర చక్రము, ఇక్కడ ఉండే దేవత రహస్య యోగిని, రహస్యంగా ఉంటుంది. తర్వాత మనకి ఈ త్రిభుజం ఏదైతే ఉందో ఇది మనకి సర్వ సిద్ధిప్రద చక్ర స్వామిని, సర్వ సిద్ధిప్రద అన్ని సిద్ధులు ఇచ్చే చక్ర స్వామిని. అలాగే అతి రహస్య యోగిని, ఇక్కడ ఉండే అమ్మవారు అతి రహస్య యోగిని, అంటే ఈ రహస్యం కంటే కూడా ఇంకా అతి రహస్యంగా ఉంటుంది, ఇంకా లోపల అన్నమాట చాలా రహస్యంగా ఉంటుంది ఆ యోగిని దేవత. దాని తర్వాత ఈ అమ్మవారు శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్ర స్వామిని. ఆఖరిది ఏమిటి అమ్మవారి పేరు, శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వ ఆనందమయి. అన్ని ఇంకా మనకి ఏం కావాలమ్మా, అల్టిమేట్ మనకి ఏమి అక్కర్లేదు. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి డబ్బు అక్కర్లేదు, ఈ బాహ్య ప్రపంచం అక్కర్లేదు, మనం ఏమి అక్కర్లేదు. మనం కోరుకునేది ఆనందం. ఆ ఆనందం ఎవరిస్తారు అంటే ఈ లలితాంబిక. అందుకే ఆవిడ్ని సర్వానందమయ చక్రస్వామిని. పరాపర రహస్య యోగిని, పర అపర అంటే అందరికంటే అల్టిమేట్ అనమాట. ఇంకా దాని తర్వాత ఏమీ ఉండదు. ఆవిడ అక్కడ ఉన్నారు. అందు గురించి ఈవిడికి ఇంతమంది పరిచార దేవతలతోటి ఇక్కడ శ్రీచక్రంలో కొలువై ఉంటారు. అందుకే ఈ శ్రీచక్రానికి ఎంత ఇంపార్టెన్స్. మన ఖడ్గమాలా స్తోత్రంలో ఉన్న మనం చెప్పుకున్న నామాలన్నీ కూడా ఖడ్గమాలా స్తోత్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఆవరణలో ఉన్న దేవతలందరి నామాలు. అవును, ఆఖరికి మనం అంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ఎంత బాగా అంటామంటే అది మనం తలుచుకుంటేనే వైబ్స్ వచ్చేస్తాయి. మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కందే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే 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 నమః. ఆవిడిక్కడ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ ఆష్టుది చదవండి తప్పకుండా మీ లోపలికి అది వచ్చేస్తుంది అనమాట. ఆ అమ్మవారి యొక్క కనిపించిపోతుంది మీకు. ఆవిడని మనం తలుచుకుంటున్నాం, అమ్మా నువ్వు మహారాజ్ఞివి, నువ్వు మహాశక్తివి, నువ్వు అన్నింట్లోనూ మహా 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 అని ఎప్పుడంటావో, మహా మహాజ్ఞప్తే మహా మహాస్కందే మహా మహాశయే మహా మహా శ్రీచక్ర సామ్రాజ్ఞి, ఈ శ్రీచక్రానికి అంతకీ కూడా నువ్వు మహా సామ్రాజ్యురాలివి, అలాంటి నీకు మేము నమస్తే 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 నమః అనేక 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 నమస్కారాలు పెట్టుకుంటున్నాము, అనేక వందనములు చేస్తున్నాము అని అంటామన్నమాట. నిజంగా ఇంతమంది దేవతలు కొలువై ఉన్నారు, మాటకి మాత్రం అమ్మవారు కొలువై ఉన్నారు అని మాత్రమే చెప్తాం. అమ్మవారమ్మ వాళ్ళ పరిచారక దేవతలందరినీ ఎప్పుడైతే మనం తలుచుకుంటామో ఆవిడ అందులో చాలా సంతోషిస్తుంది. మనం అందుకే ఇంతమంది దేవతలు తలుచుకుంటున్నామంటే, ఇప్పుడు పరివారం ఇప్పుడు మనం మీరు ఒక్కడితో అయిందా? లేదమ్మా, 10 మంది ఉన్నారు కదా పరివారంలో. సో పరివారంలో అందరినీ తలుచుకుంటే మీకు ఆనందమేనా కాదా? మీ ఒక్కడిని తలుచుకుంటే మీకు ఆనందమా? ఉండదు. అది సేమ్ అక్కడ కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు తలుచుకుంటే, ఎందుకంటే ఆవిడ నుంచి వచ్చిన శక్తులు, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళితే ఇక్కడి నుంచి వచ్చిన శక్తులే అమ్మవారి తన పరివార దేవతలు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది 9 కోణాలు, 5 కోణాలు పైకి వెళుతూ ఉంటాయి, 4 కోణాలు కిందకనమాట. ఇదిగో చూడండి, 1 2 3 4 కిందకున్నాయి కదా. అవునమ్మా, 1 2 3 4 ఇది ఇది అమ్మవారిది అనమాట. ఈ పైన ఉన్నది శివుడు, శివుడు శక్తి కలిసినదే అమ్మవారు, ఈ బిందు రూపంలో ఉంది, అంత అర్థం ఉంది. 9 కోణాలతో, అంటే ఇక్కడ మనం ఇలాగ బాక్స్ కింద చూసుకుంటే ఇది 1 ఇలాగ 5 కిందకు వచ్చాయి, 4 పైన ఉన్నాయి, 5 4 9. అందుకే దీనికి నవావరణ అని పెట్టారు. ఇంత ఇంత ఇంకా రహస్యం ఉంది దీంట్లో. ఈ శివుడు శక్తి ఇద్దరు కలిసిన తర్వాత ఒక్కసారి మనం బాగా అర్థం చేసుకుంటే ఇలా 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 వచ్చి ఎక్కడ కలుస్తున్నారో చూడండి, బిందులో కలుస్తున్నారు. అదే ఆ కలయికే, ఆ శివుడు శక్తి కలిసిన కలయిక ఉన్న స్థానమే అమ్మవారు. అర్థమైందమ్మా? సో శ్రీచక్రానికి ఎంత మహత్యం ఉంది, నవావరణకి అంత మహత్యం ఉంది. నవావరణ పూజ చాలా బాగా ఉంటుంది, అది స్పెషల్ అకేషన్స్ లో చేస్తాము. ఈ పరివార దేవతలను మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, శ్రీ ఖడ్గమాలను ఎప్పుడైతే స్తోత్రం చేస్తామో, చిన్నదే ఉంటుంది, ఒక 4-5 నిమిషాలు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ శక్తులు, ఈ వైబ్రేషన్స్, ఈ శక్తులు మనలో వస్తాయమ్మా. ఎక్కడ మనకి ఏది అవసరమో మనం వేరే అడగక్కర్లేదు, అన్ని ఇందులో ఉన్నాయి. సర్వ రోగాల్ని, సర్వ సిద్ధులని, సర్వ ఆకర్షణల్ని అన్ని ఉన్నాయి. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? అలాంటి అమ్మవారిని ఈ శ్రీచక్రంలో కనుక మనం పూజిస్తే, ఈ ఖడ్గమాల స్తోత్రం కనుక మనం చేసుకుంటే, నేర్చుకుని, అది కూడా మేము నేర్పుతూ ఉంటాము. ఈ ఖడ్గమాల నేర్చుకుని శ్రీచక్ర పూజ, మీరు శ్రీచక్రం ఉన్నా లేకపోయినా ఖడ్గమాల చదివితే చాలమ్మా. ఉన్నా లేకపోయినా, ఉంటే పర్వాలేదు దానికి చెయ్యండి, లేకపోయినా ఖడ్గమాల ఒకటి చదువుకుంటే మీకు చాలా చాలా ఆ శక్తులంతా కూడా మనలో మనం ఫీల్ అవ్వచ్చు. అంత విశిష్టమైనది, చాలా షార్ట్లో చెప్పాను నేను, అంత చక్కటి శ్రీచక్రం అనమాట. మనకు అమ్మవారు శ్రీచక్రంలో కూర్చునుంది, కొలువై ఉంది. అలాగే ఇక్కడికి ఇక్కడికి కూడా కనెక్షన్ ఉందమ్మా. తెలుసా మీకు, మన శరీరం ఒక శ్రీచక్రము. మీరు ఇలా కూర్చోండి, కూర్చుంటే ఇది ఇలా ఉంది లేదా, త్రికోణంలా ఉంది కదా, ఇలా కూర్చోండి. మీరు ఇక్కడి నుంచి ఇలాగ త్రికోణం చూడండి ఒక్కసారి, ఇలా చూసుకోండి. ఇది ఇది ప్లస్ ఇది కోణము, ఇది శిరస్సు, ఇది బిందు. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది త్రికోణంలో, అంటే ఇప్పుడు అక్కడ పైకి వెళ్లే 4 ఏవైతే ఉన్నాయో ఆకారం, ఇది త్రికోణం, ఇక్కడ శ్రీచక్రం. మనలో 9 రంధ్రాలు ఉన్నాయి కదా. అవును, ఇది అమ్మవారి దాంట్లో ఇది 9 రంధ్రాలు మన శరీరంలో ఉన్నాయి. అమ్మవారి నవావరణం, 9 ఆవరణలో ఉంది. మనలో కూడా ఆ 9 ఉన్నాయి. మన కుండలిని శక్తి ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మన ఈ చక్రాల రూపంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగే 9 ఇక్కడికే ఉన్నాయి. ఈ పైన ఇక్కడ అమ్మవారు ఉంది, శివశక్తి స్వరూపిణి. తో మన ఈ 7 చక్రాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలుచుకుంటుంటే, ఈ ఒక్కొక్కటి నుంచి ఇక్కడి నుంచి ఇలా వెళుతున్నాం అనమాట. ఇది భూ, ఈ భూ ఒక్కొక్క ఆవరణ, ఒక్కొక్క ఆవరణ. ఇది తొలిది మనకి మూలాధార చక్రం ఏదైతే ఉందో అది తొలి ఆవరణ. అలాగే 2వ ఆవరణ ఈ స్వాధిష్టానము, మూల తర్వాత మనది స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, తర్వాత సహస్రార చక్రం. ఇక్కడ మళ్ళీ మధ్యలో కూడా ఇంకొక 2 చక్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం మన మీద కూడా సేమ్ ఇదే అప్లై చేసుకోవచ్చును, మనం ఈ పూజ కూడా అక్కర్లేదు, దేవుడు కూడా అక్కర్లేదు. ఈ అమ్మవారిని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న చక్రాలను కూడా మనం యాక్టివేట్ చేసుకుంటూ అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని భావనతోటి, ఇదైతే పూజ రూపంలో, ఇదైతే ధ్యాన రూపంలో మానస పూజ కూడా అనుకోవచ్చు. మనం దాన్ని మనకు ఏం అక్కర్లేదు, మన మీదే మన మానస పూజ. ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఈ చక్రాలని టచ్ చేసుకుంటూ యాక్టివేట్ చేసుకుని మనలో ఉన్న ఈ అమ్మవారినే, ఈ లలిత అమ్మవారినే, మనలో ఉన్న ఈ 9 చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ మనం చక్కగా మన మీదే అప్లై చేసుకోవచ్చును. అది ఇంకా బాగుంటుందమ్మా. ఇది చేసేది బయట, కానీ ఈ స్థితికి రావడానికి టైం పడుతుంది. మన మీద చేసుకోవడానికి కొంచెం బాగా తత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవాలంటే కూడా గురువులు ఉండాల్సిందేనమ్మా. ఈ ఖడ్గమాల అది అన్నది ఇప్పుడు తప్పులు లేకుండా చదవాలి కదమ్మా. అందు గురించి మీరు నేర్చుకుంటే మంచిది. తెలియదు కదమ్మా మీకు ఏ పార్ట్ లో ఎక్కడ ఏముందో తెలియాలి కదా. ఇప్పుడు మనం పుస్తకం చదువుతున్నాం అంటే మనకు వస్తున్న తర్వాత చదువుతాము, రానంతసేపు మనం నేర్చుకుంటాం కదమ్మా. ఒక టీచరు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అలాగే ఒక గురువు ద్వారా నేర్చుకుంటే మీరు తప్పు చేయరు, కరెక్ట్ గా చదువుతారు. అది అలాగా ఈ ఇక్కడ ఉన్నదానికి, మన శరీరంలో ఉన్న ఈ శ్రీ చక్రానికి కూడా ఏమీ తేడా లేదు, 2 ఒకటే. కానీ ఆ కనెక్టివిటీ మనం అర్థం చేసుకోవాలి. అమ్మతో కనెక్టివిటీ పెట్టుకోవాలి. అమ్మ నువ్వు అక్కడలేవమ్మా, ఇక్కడే ఉన్నావమ్మా అని చెప్పి అని ఆ స్థితికి రావాలి మనం. అప్పుడు మనం ఆ శ్రీ చక్రం, ఈ శ్రీ చక్రం ఒకటే. చాలా సమయం పడుతుందేమో కదమ్మా ఇదంతా జరగాలంటే. ఇది అర్థం చేసుకోవడానికి ఇంకా సాధన కావాలి. మీరు చెప్పినట్టు చక్కగా సాధన చెయ్యాలి. ముందు బాహ్యం చెయ్యాలి. ఇది చేస్తే కానీ ఇది అర్థం అవుదమ్మా. ముందు ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దాని తర్వాత బాగా అర్థమైన తర్వాత అప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకంతా అర్థమైపోతుంది, ఒక అవగాహన అనేది వస్తుంది. మనం ఈ రూపంలో గనక చేస్తే, తెలుసుకొని చేస్తే, అప్పుడు తొందరగా మనకు బాడీ పైన అంటే చక్రాలను యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చేస్తారమ్మా, చాలా మంది చేస్తారు, తన మీదే చేసుకుంటారు. కొంచెం హై లెవెల్లోకి వెళ్ళాక అది చేసుకోగలుగుతాము. ఇదమ్మా శ్రీ చక్రానికి మన మీద, మనతోటి ఉన్న, మన శరీరంలో ఉన్న ఈ చక్రాలకి, దానికి దీనికి కూడా కనెక్టివిటీ ఉంది. అమ్మ అక్కడ ఉంది అని అనుకోకుండా ఇక్కడ కూడా ఉందని భావనతోటి మనం ఉంటే, మనలో ఉన్న అమ్మని మనం తలుచుకుంటే అదే చాలా మంచిది. ఎక్కడున్న శ్రీ చక్రాన్ని అర్థం చేసుకుంటే అది చాలా మనకి చక్కటి మంచి భావన ఇస్తుంది. ఆధ్యాత్మిక పరంగా మా అమ్మవారు మన ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడున్న అమ్మని నమ్మితే చాలు. ఈ నమ్మడానికి మనకేం కావాలి? నమ్మకం ఉండాలి, భక్తి శ్రద్ధ ఉంటే తప్పకుండా మనం అమ్మవారిని పట్టుకుంటాము, అమ్మవారి దగ్గరికి చేరతాము. ఇదమ్మా సంతోషం అమ్మా. నిజంగా అంటే చాలా పెద్ద డెప్త్ ఉన్న టాపిక్, అందరికీ అర్థమయ్యేటట్టు నిజంగా మీరు దాన్ని కుదించి చెప్పాలి అంటే నిజంగా మీ చాలా కష్టపడి ఉంటారమ్మా ఇదంతా చేయడానికి. సంతోషం అమ్మ, మా అందరికి ఎంతో మంచి విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో శ్రీచక్రం అనగానే చాలా మందిలో సందేహాలు, ఈ వీడియోతో అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.